ఇక్కడికి పివిఎల్ నరసింహరాజు గారు ఇచ్చేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా ప్రచారం చేసి ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి అత్యధిక సీట్లతో మళ్ళీ అధికారంలోకి వచ్చి 150 సీట్లకు పైగా మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం. అలాగే ఇక్కడ మన పివిఎల్ నరసింహరాజు గారు కూడా ఆయన ఈ వయసులో కూడా ఎంతో మార్నింగ్ ఎండ అనే కూడా లేకుండా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఆయనకి ప్రజలందరూ కూడా మా ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ మీ వెంటే మేము ఉన్నాం, ఈ 5 ఏళ్ళ నుంచి కూడా మీరు ఓడిపోయినా సరే ఎప్పుడు ప్రజలను వదిలిపెట్టకుండా ఇక్కడే ఉంటూ మా కష్టాలు చూసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ, అలాగే సిసి రోడ్లు కానీ సచివాలయాలు కానీ వాటర్ ట్యాంకులు కానీ వాటర్ లైన్లు కానీ ఇవన్నీ కూడా ఎంతో అత్యధికంగా ఉండి నియోజకవర్గానికి ఫండ్స్ తీసుకొచ్చి రోడ్లు కానీ అన్నీ మొత్తం చాలా అభివృద్ధి జరగడం జరిగింది ఈ ఐదేళ్ల కాలంలో కూడా. వరంగల్మూడి గ్రామంలో ప్రచారానికి వచ్చేస్తున్న పివిఎల్ నరసింహరాజు గారు మా గ్రామానికి సుమారు ఈ 5 సంవత్సరాల్లో 2 కోట్ల 50 లక్షల రూపాయలు ఆయన మనం ఏమడిగితే అది మా గ్రామానికి ఇచ్చి మా గ్రామ అభివృద్ధిలో సహకరించినందుకు ఆయనకి మన గ్రామం తరఫున అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం గొరగనమూడి గ్రామంలో ఎలక్షన్ క్యాంపెయిన్గా మన ఉండి నియోజకవర్గ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు గారు, అలాగే పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల గారు, అలాగే ఎమ్మెల్సీ కౌరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు పివిఎల్ గారికి నీరాజనాలు పలుకుతూ గతంలో చేసిన అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఈ అందరినీ కూడా ముందుకు నడిపించాయని ఇందు మూలక తెలియజేసుకుంటూ, అలాగే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ బలాలే కాకుండా బడుగు బలహీన వర్గాలకి రాజ్యాంగంలో కూడా హక్కులు కల్పించి ఈరోజు ఎంపీలు ఎమ్మెల్యేలు రాజ్యసభకు పంపించిన ఘనత
జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈరోజు ఎస్సీలే కాదు, బీసీలే కాదు, ఓసీలో కూడా చాలామంది ఈరోజు జగన్ వైపు చూస్తున్నారంటే ఆయన చేసిన అభివృద్ధే. ఈరోజు పివిఎల్ నరసింహరాజు గారు గతసారి 2019 ఎలక్షన్లో అతను ఓటమి చెందినా ఆయన ఎక్కడా ఇంట్లో కూర్చోకుండా ఈ 5 సంవత్సరాలు కూడా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన ప్రజల్లో తిరిగారు, ప్రజా సమస్యల కోసం పోరాడారు. అటువంటి వ్యక్తి ఈసారి అమోఘమైన ఓటర్ల మెజారిటీతో నెగ్గుదారని చెప్పడంలో ఎటువంటి సందేశం లేదు. నిగర్వీగా సేవా తత్వ గల పివిఎల్ గారిని మనం నెగ్గించుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. అలాగే ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన గూడూరు ఉమ్మబాలకు కూడా ఇవ్వడం మనందరూ గర్వించదగ్గ విషయం. ఎప్పుడు అగ్రవర్ణాలే పోటీ చేసే ఈ నియోజకవర్గం ఈరోజు గూడూరు ఉమ్మబాల లాంటి ఒక సామాన్య వ్యక్తికి ఇవ్వడం వల్ల ఈరోజు బీసీలందరూ కూడా చాలా సంతోష కలిగి ఉన్నారు. కాబట్టి ఈ ఎలక్షన్లో పివిఎల్ నరసింహరాజు గారికి అలాగే ఉమ్మబాల గారికి ఘనమైన మెజార్టీ ప్రసాదించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవిస్తున్నాం. మన పాలకొండ మండలంలోని గొర్రమూడి గ్రామంలో మన ప్రియతమ నాయకులు పివిఎల్ నరసింహరాజు గారు అలాగే మన ప్రియతమ నాయకురాలు గూడూరు ఉమ్మబాల ఎంపీ అభ్యర్థి ఇద్దరూ కలిసి బ్రహ్మాండమైన ర్యాలీ గ్రామాల ప్రసారం నిర్వహిస్తున్నారు. ఈ రోజున మరి పివిఎల్ గారు గత 5 సంవత్సరాలు ఇన్ఛార్జ్గా ఉండి మరి అన్ని పాలకొండ మండలం అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ మరి హెల్త్ క్లినిక్ కానీ అన్ని బిల్డింగ్ రైతు భరోసా కేంద్రాలు కానీ అన్నీ చక్క కట్టుతూ మరి గ్రామాలను ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఆ 4 మండలాల్లో ఉన్న 72 గ్రామాల్లో కూడా చాలా అభివృద్ధి చేస్తూ నిత్యము ప్రజలతో మమేకం అవుతూ ఆయన గతంలో ఓడిపోయినా కానీ సుమారు తక్కువ ఓటుతో ఓడిపోయిన నిరాశ చెందకుండా ప్రతి ఇంటి దగ్గర ఉండకుండా ఉదయం 5 గంటలకి సాయంత్రం 10 వరకు మరి నిజంగా నియోజకవర్గంలో ఆయన తిరుగుతూ పాటుపడుతూ వయసురీత్యా ఆరోగ్యరీత్యా లెక్క చేయకుండా చక్కగా ఆయన మరి 4 మండలాల నాయకుల్ని ఉత్సాహపరుస్తూ ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ ఈరోజు ప్రసారం చేస్తున్నారు. ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలగజేసి మంచి మెజారిటీతో మన ఉండి నియోజకవర్గంలో ఆయన గెలిపించాలని ఓటర్ మొత్తం ఓటర్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మిగతా పార్టీలు అందరూ కూడా ఆయనకి సహకారం అందిస్తామని చెప్తున్నా చాలా సొంతం ప్రతి గ్రామంలో కూడా చాలా బాగా చెప్తున్నారు. ఆయన విజయం మాత్రం చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి ఆయన అందరూ గెలిపించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు గొర్రెనమూడి గ్రామంలో సిద్ధం సభ జరుగుతుంది కావున 50 మంది ప్రజలు వచ్చి అలాగే జాయినింగ్లు కూడా చాలా భారీ ఎత్తున జరుగుతున్నాయి. అలాగే రాబోయే రోజుల్లో జగన్ గారిని సీఎం చేసి మేమందరం కూడా కృషి చేసి అలాగే పివిఎల్ నరసింహరాజు గారిని ఎంతో ఘనవిజయంగా సాధించుకుంటామని ప్రతి ఒక్క ధీమాగా యత్నం చేస్తున్నామని. ఈరోజు మన పివిఎల్ నరసింహరాజు గారు సిద్ధం యాత్ర సందర్భంగా గొర్రముడి గ్రామం చేయడం జరిగింది. ఈ గ్రామంలో ప్రజలు భ్రమరథం పడుతున్నారు. అలాగే ఈ గ్రామంలో ఒకప్పుడు ఈ ఒక గ్రామమే కాకుండా పాలకొండ మండలం కంచుకోటగా నిలిచిన తెలుగుదేశం పార్టీని బదలగొట్టి ఇవాళ పివిఎల్ నరసింహరాజు గారు సాధించడం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఆయన భారీ మెజారిటీతో నెగ్గడం ఖాయమని ఘంటాపథంగా చెప్తున్నాము. అందరికీ నమస్తే అండి. మన ఉండి కంచుకోటైన తెలుగుదేశం పార్టీని బదలగొట్టి పివిఆర్లకి భారీ మెజార్టీ ఇచ్చి ఈసారి జరగబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇచ్చి అందరం కలిసి కృషి చేసి పివిఆర్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నా. అందరికీ సిద్ధం, జగనన్నకి ఓటేద్దాం, పివిఆర్ని గెలిపిద్దాం, జగనన్న గడిపిద్దాం, సిద్ధం. కార్యకర్తలందరికీ నమస్కారం అండి. మా అన్న పివిఎల్ గారిని ఎమ్మెల్యే గారిని నిలిపించి ఉండి కంచుకోటను పల్లకోవడానికి మేము అంతా సిద్ధం అండి.